మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వాగతం సుస్వాగతం విచ్చేసిన అతిథులకు పూర్వపు విద్యార్థులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం మాకు ప్రోత్సాహమిచ్చు పూర్వపు విద్యార్థులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం కన్న తల్లిదండ్రులకు విద్య నేర్పు గురువులకు కన్న తల్లిదండ్రులకు విద్య నేర్పు గురువులకు విచ్చేసిన అతిథులకు పూర్వపు విద్యార్థులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం. చాలా రోజులు అనకూడదేమో, చాలా సంవత్సరాలే అయిపోయింది. ఇంకా మీకన్నా పెద్దవాళ్ళతో అంటే మనం మన లిమిట్స్లో మనం ఉంటాము, సార్ మేడం వరకు ఉంటాము. మీ ఏజ్ గ్రూప్తో మాట్లాడడం అన్నది నాకు సంబంధించి గోల్డెన్ ఛాన్సే అన్నమాట. నేను ఎప్పుడు ఇంతమందితో మీ ఏజ్ వాళ్ళతో మాట్లాడలేదు. అంటే మెచ్యూర్డ్ యంగ్ పేరెంట్స్, ఎడ్యుకేటెడ్, ఎనర్జెటిక్, సో వీటన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి మీరు మాట్లాడితే మీ ఒపీనియన్ ఎలా ఉందో ఏ విషయమైనా వినడం అన్నది కావాలి. సో అన్నిటికన్నా ముందుగా మీ అందరికీ అంటే చిన్నప్పుడు నుండి ఎస్ఎస్సి వరకు, ఆ తర్వాత కొంతమందికి జూనియర్ కాలేజీకి కూడా వచ్చి ఉండొచ్చు, ఇందులో మీరు ఇప్పుడు చెప్తే తెలుస్తుంది నాకు. ఇక నన్ను ప్రత్యేకంగా ఇలా మీరందరూ కలవాలని అనుకోవడం ఒకటి, దానికి పలానా వాళ్ళు ఉండాలి అని అనుకోవడం ఒకటి, దానికి అస్సలు ఉండాల్సిన వ్యక్తి లేకపోయినా కానీ ఓకే నేను రావాలని మీరందరూ అనుకోవడం, దీనికి ఆహ్వానించడం, నేను ఇక్కడొచ్చి మీతో మాట్లాడడం, నిజంగానే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్విటేషన్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిరోజు అంతే కష్టపడ్డాను. ఒక్కరోజు కూడా నేను రాత్రి 12 వరకు ప్రిపేర్ కాకుండా మీ క్లాస్కి ఎప్పుడు రాలేదు. మీ క్లాస్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఎప్పుడు రాలేదు. నేను ప్రిపేర్ కాలేదంటే ఆ రోజు నేను క్లాస్కి రాలేదు. అంత కష్టపడ్డా డైలీ. మీరు ఒక 2 ఇయర్స్ చదివితే ఇంటర్మీడియట్ అయిపోయింది, కానీ నేను 25 ఇయర్స్ ప్రతిరోజు అలాగే అలాగే ప్రతిరోజు. చివరికి ఏమైపోయిందంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఏమైపోయినా సరే కన్నీళ్ళు గారిపోతూ ఉన్నా కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కెమిస్ట్రీ మాట్లాడడం అన్నది వచ్చేసింది. బ్రెయిన్ పని, బ్రెయిన్ కళ్ళు పని కంటే అన్న అలా ఏదో ఒకటి మనం ఫేస్ చేయాల్సే వస్తుంది. సో పేరెంట్గా మీరు కూడా అంతే. ఇప్పుడు అటు చిన్నపిల్లలు కాదు, ఇటు హైలీ ఎక్స్పీరియన్స్డ్ కాదు, ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేశారు. సో దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా ప్రెషరైజ్ చేయకండి, చెయ్యొద్దు. కాంపిటీషన్ లో కొట్టుకుపోయేటట్లు చెయ్యొద్దు. యు హావ్ గివెన్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ద ఎక్స్ టీచర్స్ టు కమ్ అండ్ మీట్ యు అండ్ ఆల్సో గ్రీట్ యు. సో ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ యు అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ చిల్డ్రన్, యువర్ జాబ్. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యు కెన్ బి హ్యాపీ ఆల్వేస్. And to be happy, we need to have a discipline. Discipline in the sense we have to attend our duties, jobs perfectly, whether it is a family or job, whether it is a children even. Everywhere we have to show the discipline, sincerity. That will help you to gain respect, importance, in the society as well as in the family. So you have to be well disciplined always.
సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ప్రధాన కారకులు ఒకరున్నారు, మరెవరో మీ అందరికీ తెలుసు, మీ మధ్యలో ఉన్నారు, నా మధ్యలో ఉన్నారు, వారే ప్రభాకర్ సార్. ప్రభాకర్ సార్ లేకుంటే విశ్వశాంతి విద్యా సంస్థలు లేవు. విశ్వశాంతి విద్యా సంస్థ లేకుంటే మనం అందరు అక్కడ మీరు చదువుకునేవాళ్ళు కాదు, మేము ఉద్యోగం చేసేవాళ్ళము కాదు. మనందరికీ నీడనిచ్చినటువంటి ఒక మహా వృక్షం లాంటి మహోన్నత వ్యక్తి మన ప్రజెంట్ వారు మన మధ్యలో లేరు. ఏ లోకంలో ఉన్నా ఎప్పుడు మనందరిపైన వారు శుభాశిస్సు ఉంటారని నేను ప్రధానంగా భావిస్తున్నాను. ముందుగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆతృదేవో భవ అన్నారు. ఇవి మీరు పాటిస్తున్నారు, తల్లిదండ్రుల్ని పూజిస్తున్నారు, గురువుల్ని పూజిస్తున్నారు, ఇంటికి వచ్చిన అతిథుల్ని పూజిస్తున్నారు. కానీ మనం తీర్చుకోవాల్సిన రుణాలు నాలుగున్నాయి. విదేశాల్లో స్థిరపడ్డారు, మంచి మంచి ఉన్నత హోదాల్లో ఉన్నారు. ఏ తండ్రి అయినా ఉపాధ్యాయుడైన గురువైనా తన పిల్లలు తనని మించిన వారు కావాలని చెప్పి కోరుకుంటారు. ఇంకా గురువు తన కడుపులో పుట్టిన వాళ్ళ కంటే తన శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటారు. ఈ మధ్యలో కలికి సినిమా వచ్చిందనుకుంటే మీకు ఇండియన్ మైథాలజీ తెలుసుంటుంది సంపూర్ణంగా. ద్రోణాచార్యులు తన కొడుకైనటువంటి అశ్వత్థామ కంటే కూడా అర్జునుడికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. ఎందుకంటే ఎవరైతే క్రమశిక్షణ వినయ విధేయతలు కలిగి ఉంటారో వాళ్ళ పట్ల ఎక్కువ ఉత్సుకతను చూపిస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఆ రకంగా నిజంగా గురువు కోరుకుంటారు. సో అట్లా కూడా నేను మా ఊరి పౌరిత కార్యక్రమాల్లో అప్పుడప్పుడు ధార్మికమైన విషయాలు కూడా చెప్తా. మీ అందరికీ తెలియనటువంటి విషయాలు కావు. మీరందా కూడా దాదాపు సుమారుగా 15, 22, 37 నాలుగు పదలకు దగ్గరకు వచ్చారు. మీరు 40 వయసు వరకు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మీకు కూడా మరి కుటుంబ భారము పరి అన్ని కూడా విషయాలని తెలిసి ఉంటాయి. మీరు కూడా పిల్లలకి మంచి చదువుతో పాటు సంస్కారం ఇవ్వండి. సంస్కారం ఉంటే అది ఎక్కడ రాణించబడుతుంది. చొక్కమైనటువంటి బంగారం ఏ మార్కెట్లో అమ్ముడుపోతుందట, ఎక్కడైనా రాణించబడుతుంది. అదేవిధంగా మంచి సంస్కారాన్ని ఇవ్వండి. మేము ఏదైతే అందరూ మాట్లాడాలని అనుకున్నారో అవన్నీ మేడము సమప్ చేసి మొత్తం చెప్పేశారు. కొత్తగా మీ లైఫ్స్ గురించి, పిల్లల గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అయితే విశ్వశాంతితో ఉన్న అనుబంధం గురించి చెప్పాలనుకుంటే, మేము విశ్వశాంతిలో జాయిన్ అయినప్పుడు జస్ట్ ఐ వాజ్ 21 ఇయర్స్ ఓల్డ్. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో 40 మంది, తెలుగు మీడియంలో 150 మంది, 3 సెక్షన్లు ఉండేటివి. అయితే నేను ఇక్కడ మీ ముందు ఉండడానికి కారణం శ్రీనివాసరెడ్డి సార్. ఒక కంప్యూటింగ్ అనే చాప్టర్ ఉండేది సార్, కదా అంత టచ్లో ఉండేది కాదు. మేము అప్పుడే జస్ట్ పాస్డ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఐ వాజ్ గివెన్ ద ఛాన్స్ టు టీచ్ యూ ఆల్. సో తెలుగు ఇంగ్లీష్ మీడియమే కాకుండా తెలుగు మీడియం కూడా కొన్ని టాపిక్స్ చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడైతే నాకు ఈ కాల్ వచ్చిందో ఐ వాజ్ ఇన్ డెలమా వెదర్ ఐ టు హ్యావ్ టు కమ్ దిస్ ప్లేస్ ఆర్ నాట్. ఎందుకంటే నేను పెద్దగా ఎక్కువ ఏం చెప్పలేదు మీకు, ఒక చాప్టర్ తప్ప. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అదే క్యాంపస్లో ఉండేవని కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్ ఉండింది. అయితే ఫనీ ఫోన్ చేశాడు సార్, రావాలి తప్పకుండా అంటే. ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మీ అందరినీ కలవచ్చు ఒకసారిగా. నన్ను మీరందరు రికగ్నైజ్ చేసినా ఇప్పుడు మీరందరూ ఏ పొజిషన్లో ఉన్నారో ఒకసారి చూడాలి, మీ అందరి వర్డ్స్ వినాలి అని మార్నింగ్ వచ్చిన నుండి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మీకు మాకు పెద్దగా తేడా, ఏజ్ గ్యాప్ కూడా ఏం లేదు. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే వెల్ మ్యాచ్యూర్డ్ అండ్ వెల్ డెవలప్డ్. కొంతమంది ఫార్మర్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ చెప్పడం చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్లో చాలామంది మంచి మంచి ప్రొఫెషన్ల నుండి కూడా వచ్చి జాబ్స్ చేస్తున్నట్టు, స్కూల్స్ రన్ చేస్తున్నట్టు, సాఫ్ట్వేర్ సైడ్ నుండి జాబ్స్ చేస్తున్నట్టు చెప్పారు. ఇంకొంతమంది వచ్చి హౌస్ వైఫ్స్గా కూడా మేము సర్వీస్ ఇస్తున్నాము, హోమ్ మేకర్స్గా అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక హోమ్ మేకర్గా ఒక మదర్ ఇచ్చిన సర్వీసు ఒక వర్కింగ్ ఎంప్లాయీ అయిన మదర్ ఇవ్వలేదు. సో ఆ మ్యాచ్యూరిటీ లెవెల్కి మీరు అందరు రావడం చాలా ఆనందం అనిపించింది. హవెవర్ ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మా అందరినీ సన్మానం చేసి మీ యొక్క మ్యాచ్యూరిటీ ప్రదర్శించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. హాయ్, అందరికీ నమస్కారం. నేను రాధ, నేను బాన్సాడలో ఉంటున్నాను. మాకు లైఫ్ కేర్ డ్రగ్స్ అని మెడికల్ ఏజెన్సీ ఉంది, అది రన్ చేస్తూ ఉంటాను. అందరు అవును, ఎక్కడ బాన్సాడలో ఉంటాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
మేము 2001-2002 విశ్వశాంతి స్కూల్లో చదువుకున్నాము. పాస్డ్ అవుట్, 10th క్లాస్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ విశ్వశాంతి హై స్కూల్ ఇన్ నిజామాబాద్. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ తర్వాత అందరినీ కలిసాము. చాలా హ్యాపీగా ఉంది. అందరినీ గ్యాదర్ చేసి ఇంత మంచిగా ప్లాన్ చేయడం రియలీ ఐ అప్రిషియేటెడ్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్ దిస్ డే టు బి సో సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈరోజు రీయూనియన్ కండక్ట్ చేసుకున్నాం మేము ఇక్కడ. మేము ఫ్రెండ్స్ కలవడమే కాకుండా మాకు టీచ్ చేసిన సబ్జెక్ట్ టీచర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసినాము. సో వాళ్ళని సన్మానం చేసి మళ్ళీ వాళ్ళని కలిసే అదృష్టం మాకు కలిగింది. 23 సంవత్సరాల తర్వాత మేము కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 25 ఇయర్స్, 25 సంవత్సరాలకు మళ్ళీ కలిసే ప్రపోజల్ ఉంది. అది కూడా సక్సెస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మేమంతా విశ్వశాంతి హై స్కూల్ 2001 and 2002 అకాడమిక్ ఇయర్ 10th క్లాస్ బ్యాచ్మెట్స్, మీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అందరం కలిసి వాళ్ళ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసుకున్నాము. ఇప్పటిదాకా కార్యక్రమాలు జరుపుకొని అందరినీ కలుసుకొని మేము ఇలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 23 సంవత్సరాల తర్వాత మేము అందరినీ కలిసి కలుసుకొని అందరం ఒకరు మళ్ళీ కట్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఫ్రెండ్షిప్ అంతా మళ్ళా రీయూనియన్ చేసుకొని ఫ్రెండ్స్ అందరినీ గ్యాదరింగ్ చేసుకొని మళ్ళీ మా పరిచయాలు కొనసాగించుకుంటూ పోదామని ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకున్నాం. ఇవాళ థ్యాంక్ యూ. మళ్ళీ తిరిగి రాని ఒక జీవితం అనేది ఏదైనా ఉంది అంటే అది విద్యార్థి జీవితం. మనం ఎన్నో సాధిస్తాం, ఎక్కడికో ఎగిరిపోతాం, ఎన్నో విజయాలను అందుకుంటాం. కానీ ఒకసారి దాటిపోతే మళ్ళీ మనం అందుకోలేనిది, మన చేతికి చిక్కనిది బాల్యము మరియు విద్యార్థి జీవితము. అలాంటి మేమందరము విశ్వశాంతి హై స్కూల్లో 2001-2002 బ్యాచ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అందరం కంబైన్డ్గా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇంత తక్కువ సమయంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నడవడానికి సహకరించినటువంటి మా స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఈ ప్రోగ్రాం జరగడానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.